ताजा 30। ओम नमो वेंकटेशाय। साई कृपा एंटरटेनमेंट वारु निर्मिंचिन सिनेमा ओम नमो वेंकटेशाय। सिनेमा पेरे ओम नमो वेंकटेशाय अनि पेट्टारंटे वेंकटेश्वर स्वामी मीद आ निर्मातलकु उन्नटुवंटि గౌరవ ప్రతిపత్తులు భక్తిభావంతో మనకు తెలుస్తుంది. ఈ సినిమా నిర్మించి దీని ద్వారా వచ్చేటువంటి లాభాలని విపరీతంగా ఎంజాయ్ చేద్దామనేటువంటి ఆలోచనతో కాకుండా స్వామి మీద ఉన్న కేవలం భక్తిభావంతో ఒక అద్భుతమైనటువంటి సినిమా తీసి స్వామివారి యొక్క మహిమని ప్రపంచం అంతా చాటి చెప్పాలనేటువంటి సదుద్దేశంతో తీసిన సినిమా. మనకి మంచి సినిమాలు రావడం లేదు అనేటువంటి ఆలోచన సహజంగా జరుగుతుంటుంది, సహజంగా చెప్పుకుంటాం మనం. కానీ మంచి సినిమాలు వచ్చినప్పుడు ఆదరించవలసిన బాధ్యత కూడా మనకుంది. ఓం నమో వెంకటేశాయ అనేది ఈ సినిమా స్వామివారి యొక్క మహిమ గురించి, స్వామివారి యొక్క భక్తుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, అభిమానం, కారుణ్యం ఎలా ఉంటుందో అని చాటి చెప్పే సినిమా ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామికి, దర్శకులు రాఘవేంద్రరావు గారికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటో నాకు తెలియదు, కానీ ఆయన మీద సినిమాలు లోగడ తీసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం లాంటి సినిమాలు మనకు తీసిన ఇప్పుడు ఈ దశాబ్దంలో వెంకటేశ్వర స్వామి యొక్క మహిమల గురించి చెప్పడానికి అతి సమర్థుడైనటువంటి దర్శకుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారు. ఆయన సమర్థుడు అని నేనిచ్చే సర్టిఫికేట్ కంటే స్వామివారే ఆయనకు ఆ రకమైనటువంటి అర్హతను కల్పించి నా మీద నువ్వు సినిమా తీ, నా మీద నువ్వు సినిమాలు తీసి నీ ప్రాచుర్యాన్ని పెంచుకుంటూ నీ భక్తిభావాన్ని నాకు అంకితం చేసుకో అనేటువంటి ఆజ్ఞానుసారం చేసిన సినిమాల్లాగా అనిపిస్తాయి. ఒక అన్నమయ్య, ఒక ఓం నమో వెంకటేశాయ. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఒక ఎత్తు. కామిగానిగాడు, కామిగానివాడు, మోక్ష కామిగాడు అన్నట్టు ఆయన ఎంతో శృంగారభరితమైనటువంటి సినిమాలు తీస్తాడు. ఆయన అందుకి ఆయన ఎంతో శృంగారభరితమైన సినిమాలు తీస్తారు, ఆయన దానికి ప్రత్యేకత కలిగినటువంటి దర్శకుడు అని ప్రతీతి కలిగినటువంటి దర్శకుడు ఒక్కసారి అద్భుతమైనటువంటి సీతాకోకచిలుక రూపంలో వచ్చి భక్తిభావంతో స్వామి మీద ప్రతివాడికి దేవుడు అనేటువంటి భావన, దేవుణ్ణి నమ్ముకుంటే కలిగేటువంటి ఆధ్యాత్మిక భావన, మోక్షప్రాప్తి ఎలా జరుగుతుందనేటువంటి విషయాన్ని విశదీకరించి చెప్పడానికి పూనుకున్నటువంటి కలియుగ వైనతేయుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు. వైనతేయుడు అంటే శ్రీ మహావిష్ణువును మోసుకొని వెళ్ళేటువంటి గరుడు, అంటే గరుత్మంతుడు అని. ఆయన్ని ఆయన రెక్కల మీద కూర్చోబెట్టుకుని ప్రతి చోటకి తీసుకెళ్ళి ఇదిగో స్వామి మహిమ ఇలా ఉంటుంది, స్వామి గొప్పతనం ఇలా ఉంటుంది, స్వామిని అనుసరించండి, స్వామిని ఆరాధించండి, పునీతులు కండి, మోక్షాన్ని పొందండి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించి మనందరికీ తెలియపరిచేటువంటి విధంగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాత్మ్యాన్ని తెలియపరచడానికి ఆయన ఏర్పడినటువంటి ఒక సాధనం
శ్రీ రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారి గురించి లేకపోతే సినిమా నిర్మాణం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం ఎంతమంది చేత, ఎంతమంది శ్రమిస్తే ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందో మనం ఊహించగలం. అలాగే ఓం నమో వెంకటేశాయ లాంటి ఒక సినిమాని నిర్మించడానికి స్వామివారిని పనిముట్టుగా వెంకటేశ్వర స్వామి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన తన శక్తి వంచన లేకుండా ఎంత కృషి చేశారో ఆ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది.